हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु स्पेशल रेसिपी अदेंटो तेलुसा, पानीपूरी। ईवनिंग 4 अयिते चालंडी, मनकि गंट कोट्टिनट्टु गुर्तोच्चेदि पानीपूरी। सो आ पानीपूरी इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु चूपिंचबोतुन्नानु। मिस् काकुंडा फुल वीडियो चूडंडी। पिल्ललतो पाटु मनं कूडा एंतो इष्टंगा तिंटां कदंडी ई पानीपूरी। एवरैना ई चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब सौजन्य श्रीनिवास किचन। सो इंकेंदुकु आलस्यं, प्रासेस लोकि वेल्लिपोदां। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి। 1 కప్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1 కప్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదండి, కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను, అలాగే గార్లిక్, 5 పచ్చిమిరపకాయలు మిడిల్ కి కట్ చేసుకొని వేసుకోవాలండి। 1 టేబుల్ స్పూన్ జీరా। ఇప్పుడైతే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసి। స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకుందామండి। ఇప్పుడైతే 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం। ఈ పిప్పంతా పడేసేయాలండి। సో వాటర్ మాత్రమే తీసుకోవాలి మనం। वीडियो चूस्तुन्नारु कदा, वाटर अनेदी रेडी अयिंदी। सो इप्पुडु ఒక పెద్ద సైజు ఉసిరికాయ ఉంటుంది కదండీ, ఆ సైజ్ లో చింతపండు తీసుకొని జ్యూస్ తీసి యాడ్ చేసుకోవాలండి। 1 టేబుల్ స్పూన్ salt, 1/2 లెమన్ ని జ్యూస్ తీసి వేసుకుంటానండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। सो 1/2 टेबल स्पून जीरा कूडा యాడ్ చేసుకోవాలి। బిర్యానీ ఆకులు ఇలాగా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి। పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే బాగా పండిన టమాటా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలండి। సో ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి। 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది। 150 గ్రామ్స్ పచ్చి బఠానీ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి। సో అవి నేను కుక్కర్ లో 5 టు 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్ లో। వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ బఠానీ అనేది సాఫ్ట్ అయ్యింది। సో ఇప్పుడు ఈ బఠానీ అనేది గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను విత్ వాటర్ తో। 50 ml వాటర్ ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు। సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం। आलू అనేది శుభ్రంగా వాష్ చేసి పీల్ తీసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి। సో ఆలు పీసెస్ ని కూడా నేను ఇప్పుడు ఈ కంటెంట్ లోకి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు స్మాషర్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకుంటానండి, మరీ మెత్తగా స్మాష్ చేసుకోకూడదు, కచ్చపచ్చగా స్మాష్ చేసుకోవాలండి। సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము స్మాష్ చేసుకోవాలి। సో ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందాం। 1/2 లెమన్ ని ఇలాగా మనము ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలండి ఈ జ్యూస్ అనేది। ఇప్పుడైతే పానీపూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। సో ఈ పానీపూరీ చిప్స్ అనేది మనకు బయట దొరుకుతాయి మార్కెట్ లో। సో ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పానీపూరీ చిప్స్ అనేది మనము ఈ ఆయిల్ లోకి డ్రాప్ చేసుకోవాలండి। సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పానీపూరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఈ పానీపూరి అనేది ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। అన్ని పూరీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి।
ఈ పానీపూరీ రెసిపీ అనేదండి మనం బయట బండ్ల మీద తింటుంటాం కదా, సో అక్కడ మేము అడిగి తెలుసుకున్న చిట్కాలతో ఈ పానీపూరి ఇప్పుడు రెడీ చేశాము. పిల్లలైనా పెద్దలైనా ఇంట్రెస్టింగ్గా తింటుంటారు కదండి పానీపూరి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పానీపూరీలు రెడీ చేసుకోవాలి. సో పూరీలు అనేది క్రిస్పీగా రావాలి అంటే ఫ్రై చేసుకున్న వెంటనే కాసేపు ఆరపెట్టాలండి. సో ఈ హీట్ అనేది పోయాక క్రిస్పీనెస్ అనేది పూరీలకు వస్తుంది. సో ఇప్పుడు పూరీలోకి మనము స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండి అన్ని పూరీలోకి నేను స్టఫింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.